ఇప్పుడు నేను కొంచెం రెండు విషయం చెప్పాలి కదా మేడం. చాలా మంది సభ్యులు మాట్లాడారు, సేమ్ సబ్జెక్ట్ రిపీట్ గా చూసుకోండి. బిల్లు బిల్లు అన్ని మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి సభ్యుడు చెప్పింది చెప్తున్నారు. అధ్యక్ష చెప్పని సబ్జెక్ట్ చెప్పండి. అధ్యక్ష చూడండి సబ్జెక్ట్. ఈ బిల్లు ప్రతిపాదన చూసినట్లయితే చాలా నష్టదాయకమైంది, ఆటంకమైంది. ఎందుకంటే మాలాంటి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం అడిగేదానికి కానీ ప్రశ్నించేదానికి కానీ ఈ యాక్టు పీడీ యాక్ట్ అనేది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే చాలా మొన్న నిన్ననే నాకు రాత్రి భద్రాచలంలో మా మంత్రి గారు తెలుసు, భగవంత శిల్పినగర్లో అక్కడ మహిళలు సారా ఎక్సైజ్ వైన్స్ అప్పెట్టారని చెప్పి మహిళలు ధర్నా చేస్తారు. అత్త మహిళలే 200 మంది, అందులో 50 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చి మా సందులో వద్దు మా బజార్లో వద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే మా ఎస్ఐ గారు ఏం చేసి ఒక జీప్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి దాన్ని పోయి వీడియో తీసుకుని పై ఆఫీసులకి ఇచ్చి పీడియా క్యాష్ పెడతానని బెదిరిస్తున్నాడు. చెయ్యని నేరానికి ఇప్పటికే ఒక హడావుడిగా చేసి టన్లో ఉన్న ఎస్ఐ లాంటి వాడే మాకు ఈ షికాయత్ చేసే పరిస్థితి. మహిళలే మహిళలే మొత్తం అందరు మహిళలే అమ్మ, మహిళలే ఈ మా బజార్లో వద్దు, ఈ సందులో వద్దు, మెయిన్ బజార్లు ఎక్కడ పెట్టండి అని చెప్పేసి అటువంటి దాంట్లోనే బెదిరింపెదిరింపు. ఈ చట్టం రాకముందు ఇప్పటి ఉందండి, ఇది వచ్చిందండి, ఏచ్చగా మాట్లాడే స్వేచ్ఛ లేదు, అడిగే స్వేచ్ఛ లేకుండా పరిస్థితుంది. దీన్ని మేము అభ్యర్థులు పెట్టమని సెలెక్ట్ కమిటీ పెట్టమంటే అక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అడవి అన్నారు, అడవి విషయంలో స్మగ్లింగ్ చేస్తే దీన్ని కేసు పెట్టి మాకు అభ్యంతరం లేదు, ఏ దొంగతనం చేసినా లేకపోతే ఇంకే లూటీ చేసినా. కానీ మా గిరిజనులు ఉన్నారు, మా మంత్రి గారు తెలుసు, మా కోహిత్తుడు విల్లుకుండా అందాలి అర్థకు ఇంటి ఇల్లు విల్లంబులే మాకు ఆయుధం. ఎందుకంటే పెద్ద పూలు వచ్చినా, సింహం వచ్చినా, క్రూర మృగాలు వచ్చినా, ఎలుగు బండ్లు వచ్చినా వాటితో మేము ప్రతిఘటించగలుగుతాం. ఎందుకంటే ఆయుధం మా గిరిజనులకు ఆయుధం. ఆయుధం లేకుండా ఇప్పుడు మీరు తిరిగారు, మీకు అనుమానం, నీకు ఏ చట్టం వచ్చింది కాబట్టి నీ అడవిలో తిరగొద్దు, నీ బజార్లో పోవద్దు అంటే నువ్వు ఆత్మరక్షణ కోసం ఉంటే మా గిరిజనులకు ఆయుధాలు మాకున్నాయి. అటువంటివి కూడా ఆటంకం అనే పరిస్థితి కాబట్టి దీన్ని మేము వెనక్కి తీసుకోవాలని అంటున్నాం. అట్లానే ఈ నిన్న మొన్న ఎక్సైజ్ వాళ్ళు అంటే మన మంత్రి గారిది కాదు, ఎక్సైజ్ మంత్రి గారు ఎంత చెప్పినా ఆయన అర్థం కాలేదు. గుడుంబ గుడుంబ అని మొత్తం తోసేసాడు ఆయన. గుడుంబ విషయంలో కూడా దాన్ని కటాఫ్ చేయాల్సిందే. అదే సందర్భంలో మా గిరిజనులకి, ఆదివాసులకి, గిరిజనులకి లంబాడకో ఇవాళ ఏ శుభమైనా, శుభం కార్యమైనా, ఇంకో కార్యమైనా, కర్మ అయినా 5 లీటర్ల మందు లేకుండా, సారా లేకుండా శుభకార్యాలు వాడేటట్టుంది. ఇప్ప పువ్వు కాస్తుంది. ఇదేమే ఇప్ప పువ్వు అంటే ఐపీఎస్, ఇప్ప పువ్వు సార్, ఐపీఎస్ సార్ అంటారు మా వాళ్ళు, ఐపీఎస్ లాంటి అనే ఇప్ప పువ్వు సార్ అని కూడా నువ్వు వాడొద్దు అని చెప్పిన అది కూడా పట్టుకున్నా కేసు పెట్టి ఆడాడు. నిన్న భద్రాచలం టౌన్లో, భద్రా టౌన్కి 2 కిలోమీటర్ అనుకుని మా కిషన్ రెడ్డి గారు, మా మంత్రి గారు తెలుసు, ఎందుకు మొన్న ఆయన మీటింగ్ కూడా వచ్చాడు, బీజేపీ మీటింగ్. అక్కడ సారా ఉందని చెప్పేసి ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లవాళ్ళని తీసుకొచ్చి రన్నటి రోడ్డు కొట్టుకుని తీసుకొచ్చి రాత్రి కేసు పెట్టారు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పీడీ యాక్ట్ మేము వ్యతిరేకిస్తాను. దీన్ని సెలెక్ట్ కంపెనీ పెట్టాలని పంపాలని మేము కోరుతున్నాం. సిపిఎం పార్టీ మేము వ్యతిరేకిస్తాం. గౌరవ సభ్యులు ఇంకే